దేవుడు మా దేవ దగ్గర మాత్రండి, ఈ మధ్యాహ్న సమయంలో మీరు మాతో నాతో మాట్లాడారు. మీరు మాట్లాడిన మాట చాలా గొప్పది బాబాయింది. అందుకొరకు మీ వందనాలు చెల్లిస్తూ విన్న వాక్యం అందరి హృదయాలు ఫలింపజేసి వాక్యానుసారంగా జీవింపజేయమని, ఈ ఉగ్రతను మమ్మల్ని తప్పించారు, ఈ కోపాగ్ని నుండి మమ్మల్ని రక్షించారు, లేవా నీ నిప్పున కర్మలను మమ్మల్ని విడిపించారు. ప్రభువా నువ్వు దగ్గరనే ఉన్నావు, నీ నోటి నుండి వచ్చిన ప్రతి మాట అగ్నిలాంటిదే. ప్రభువా నువ్వు అగ్నేయుడు దేవుడు ప్రభువా, అగ్ని జ్వాల వంటి కన్నులుగల దేవుడు ప్రభువా. అందుకు మేము ఎంతో జాగ్రత్త కలిగి, భయభక్తులు కలిగి, పరిశుద్ధమైన జీవితాలు కలిగి మీ కొరకు మేము జీవించే ప్రభువా వాక్యం మా అందరికీ దయచేయమని, వాక్యం సారంగా నడుచుకునే వాక్యం మాకు ఇమ్మని, వచ్చిన బిడ్డలందరూ జీవితం దీవించి దేవ వచ్చిన వారికి ఆ వాక్యం విన్నారు, ఆ వాక్యం హృదయాల్లో దాచుకొని ఇంటికి వెళ్ళి దాన్ని ధ్యానించి సహాయం చేయండి. వాక్య ప్రకారం నడుచుకుంటారు. ఈ రోజు ఎవరు రాలేదు వారితో మాట్లాడండి, అలా తీసుకురండి, నడిపించండి. ఆయన మీ నామం ఎవరిని బలహీనంగా రోగులుగా వస్తే స్వస్థపరచండి. ప్రార్థిస్తున్నాం తండ్రి.